హాయ్, నేను షారోన్. ఇక్కడ మన వాహిని ఛానల్లో ఉన్నాను. అండ్ నాతో పాటు ఇక్కడ ప్రముఖ వ్యక్తి మన మిమిక్రీ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మిమిక్రీలో తెలిసిన ప్రతి ఒక్కటి, అంటే మీరు ఎంతమంది మిమిక్రీ నేర్చుకోవాలని చెప్పేసి ఉంటారు, బట్ దాంట్లో మీరు మిమిక్రీ గురించి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఫిబ్రవరి 2nd రోజు మీరు ఒక పెద్ద ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమైనా విషయాలు మాకు తెలిసి చెప్తారని చెప్పేసి అని మేము ఇక్కడ ఉన్నాము. ఎట్లా అనిపిస్తుంది మీకు? నా పేరు రమేష్ అండి, ప్రాపర్ సిద్దిపేట. నన్ను మిమిక్ రమేష్ అని పిలుస్తారు. మరి ఈరోజు ఈ మిమిక్రీ ఈ కార్యక్రమం గురించి ప్రస్తావించడానికి నేను వచ్చానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు వాహిని టీవీ ఛానల్ వారు ఈ అవకాశం కల్పించారండి, వారికి, టీం, ఎంటర్ టీంకి, ఈ కళను కూడా సమాజానికి పరిచయం చేయడానికి మాకు చక్కని ఒక వేదికను కల్పించారు. మరి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ ఛానల్ చూసిన ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నానండి. ఫిబ్రవరి 2nd నాడు ఈ మిమిక్రీ ప్రస్థానం అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా మేము అనుకున్నామండి. ఇది అంజన్ అకాడమీ కల్చర్ వాళ్ళు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు ఫిబ్రవరి 2nd నాడు ప్రెస్ క్లబ్లో వేదిక నిర్వహిస్తున్నారు. రమేష్ గారు, మామూలుగా మనము మిమిక్రీ అనగానే చాలామంది వాళ్ళు ఇన్ని మినిట్స్లలో ఇన్ని వాయిసెస్ చేస్తామని చెప్పేసి చాలా మంచిగా చాలా చూస్తుంటాం మనం టీవీలో కానీ మామూలు న్యూస్లో కానీ చాలా చూస్తాము. సో అట్లాగా మీకు, అంటే మీరు వాయిసెస్ చెప్తామండి, మేము కొద్దిగా టైం చూస్తాము. సో మీరు ఎంతసేపు ఎంత టైంలో మీరు ఎంతమంది వాయిసెస్ ఇమిటేట్ చేస్తారు, మీకు వచ్చిన వాయిస్ అన్ని మీరు భయపడించినప్పటి నుంచి మీరు ఏమైతే నేర్చుకుంటారు అవన్నీ? ఓకే అండి, చక్కగా ఈరోజు మరి వారాయి అవకాశం కల్పించారు. మరి మిమిక్రీ వాయిస్ గురించి అంశాలు అడిగారు కాబట్టి జంతువులు, రాజకీయ నాయకులు, సినిమా నటులని వాయిసెస్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందని చేసి చూపిస్తాను. ముఖ్యంగా ఒక జంతువు తీసుకుంటే దాని నుంచి వేరియేషన్ ఎలా చేయవచ్చు, ఇది మొదటి ప్రయోగం. మళ్ళీ ఒకసారి మీకోసము, ఆ జంతువు భాష మాట్లాడితే ఎలా ఉంటుంది, అది దాని తర్వాత ఈ జంతువుల అరుపులు ఎలా ఉంటున్నాయి, ఇండివిజువల్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మేము వినిపిస్తాను. ఫస్ట్ డాగ్ సౌండ్ ఎలా ఉంటుంది, అదే మనము బ్రీడ్ డాగ్ ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద కుక్క ఎట్లా వస్తుందని చేసి వినిపిస్తాను. ఇట్లా ఉంటుంది. అదేవిధంగా మనము ఈ జంతువుల వాయిస్ మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది అనేది, భాషను తీసుకొచ్చినట్టయితే ఎలా ఉంటుంది లాంగ్వేజ్ అనేది, పిల్లి జనరల్గా ఏమంటుందంటే అదే హిందీ భాషను లోపల రావచ్చు అని, ఇంట్లో లోపల రావచ్చు అంటే ఎలా ఉంటుందంటే అంటే నేను లోపల రావచ్చు అంటుంది, లోపల పిల్లి అంటుంది రావద్దు అంటుంది. మరి కుక్క అంటుంది ఇంగ్లీష్లో వెళ్ళు అంటుంది, ఇంగ్లీష్లో వెళ్ళు అంటే గో. మరి పంది అంటుంది ఎందుకు అంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో వై. ఇట్లా మనము ఇమిడియట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జంతువులు, మరి కోడి గుడ్డి పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, కోడి పుంజు కూస్తే ఎలా ఉంటుంది, ఆ కోడి వాయిసెస్ ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. ముందుగా కోడి ఎలా శబ్దం ఎలా ఉంటుంది, ఇట్లా మనం డిఫరెంట్గా సిచ్యువేషన్ దగ్గర చేయవచ్చు. అదేవిధంగా ఈ జంతువులు అర్పు తీసుకున్నట్టు ఎలా ఉంటుంది, అదేవిధంగా మనము రాజకీయ నాయకులు వాయిస్ తీసుకున్నట్టు ఎలా ఉంటుంది, ముందుగా వేస్ హనుమంతరావు వాయిస్ ఎలా ఉంటుంది చేసి వినిపిస్తాను. ఒక సభను ఉద్దేశి మాట్లాడుతుంటాడు, ఆయన మాట్లాడినప్పుడు లైట్ పొగొచ్చి నోట్లో పడుతుంది, ఆ సన్నివేశం హాస్యం తీసుకున్నట్టు ఎలా ఉంటుంది, దయచేసి ఉద్దేశించేవారి కాదు, కేవలం నవ్వించడానికి చేసిన చిన్న ప్రయత్నం. ముందుగా హనుమంతరావు మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారు, ఈరోజు చక్కగా కార్యక్రమాలు పెట్టిర్రు, వాయిటీ వాళ్ళకి అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నా. మరి మాట్లాడమన్నది మాట్లాడుతున్నా, మాట్లాడుతూ లైట్ పూర్వ వచ్చి నోట్లో పడుతుంది, లైట్ పూర్వ గర్భాలు ఏం చేస్తున్నారు, గర్భాలు తుపాక్స్ కాలంలో ఉంటాయి, పురుగొత్తులు ఇప్పుడు నిద్ర అయిపోతాయి, ఏమన్నా ఉత్తమ వచ్చాడా, ఇట్లా వాయిస్ తీసుకోవచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాయిస్ కామెడీ తీసుకుంటే ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. ఈరోజు చక్కగా కార్యక్రమాలు చేస్తారు, అదేవిధంగా ఈరోజు సెల్ ఫోన్ చూసాం, ఒకప్పుడు టెలిఫోన్ రింగ్ ఉంటుండే,
ఆ రేంజ్ ఎలా వస్తుంది, ఆ రేంజ్లో నేను ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్క ప్రేక్షకులు అందరూ కాల్ చేస్తుంటారు, వాళ్ళ సమస్యలు చెప్తుంటారు. ముందుగా ఫోన్ రేంజ్ చూద్దాం, ఫోన్ ఆన్లైన్ పెట్టాం, ఫోన్ మాట్లాడుతూ రింగ్ వస్తుంది, ఆ శబ్దం నేను మాట్లాడదాచుకున్నాను, జయ అమ్మాయి జయ సమానం చూద్దాం కాల్ చూద్దాం అనేసరికి కాల్ వస్తుంది, ఇలా మాట్లాడుతున్నాం. హలో, ఎవరు మాట్లాడాలి సార్? నేను సిద్ధిపేట రావణ మాట్లాడుతున్నాను సార్. చెప్పవు చెప్పు, మీ సమస్య ఏంటి చెప్పండి సార్. మామూలు దోమలు మొత్తం ఉన్నాయి సార్. అక్కడే కాదు, దోమలు రాష్ట్రం అంతా ఉన్నాయి, రాష్ట్రమే కాదు దేశం అంతా ఉన్నాయి సార్. మా ఊళ్ళో దోమలు మొత్తం ఉన్నాయి సార్. బాబు చెప్తున్నాను సార్, దోమలు చేయాలంటే ఏం చేయాలి సార్? ఒక్కొక్క దోమలు దొరకొట్టండి, బలం నోరు తెరిపించండి, నోట్లో పొటాషియం చుక్కేయండి సార్. అప్పుడు వచ్చిపోతే ఆ దోమలు కాలు కింద నడవండి, అప్పుడు వచ్చిపోతాయి. అప్పుడు అవ్వకపోతే దోమలు పెద్ద బండి ఎత్తేయండి, అప్పుడు అవ్వకపోతే నువ్వు చూపు నమ్మదు నమ్మకు మనం ఎట్టేయండి, జయ నవమి జయ సమాధానం. ఇట్లా మనం కామెడీ తీసుకోవచ్చు, అంటే ఇలా హాస్యం కూడా మిమిక్రీలో ఒక భాగమే. జనరల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండగా వాయిస్ ఇమిటేట్ చేస్తుంటు, దానిలో హాస్యం జోడిస్తే ఏ రకంగా ఉంటుందని తెలియపరచవచ్చు. అదేవిధంగా మన సాయి కుమార్ పోలీస్ స్టోరీ చిత్రంలో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ అమ్మా అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది, దాంట్లో కొంచెం చిన్నగా ఒక బిట్ యాడ్ చేసి ఇంతవరకు మిమిక్రీ ఆర్టిస్ట్ ఇలాంటి సాహసం చేయలేదు. అయితే ఎలా ఉంటుందంటే, అమ్మా ఎందుకమ్మా సత్య ధర్మాలు ఎందుకు పేరు పెట్టావమ్మా, అమ్మా రే బ్యాక్టీరియా ఆ చిన్నప్పుడు గుక్క పెట్టేచ్చావు అమ్మా, పాలిచ్చింది మళ్ళీ గుక్క పెట్టేచ్చావు, మళ్ళీ పాలిచ్చింది మళ్ళీ గుక్క పెట్టేచ్చావు, మళ్ళీ పాలిచ్చింది పాలు కదమ్మా రక్తం రక్తం ఫ్యాట్సాఫ్ ఫ్యాట్సాఫ్ అమ్మా చిన్నప్పుడు ఆ గుక్క పెట్టేచ్చావు అని చెప్పాను అమ్మా, ఎందుకమ్మా ఈ పాపిస్తులు కన్నావు అమ్మా, తలమి కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించే నాలుగో సింహం రా పోలీస్ అగ్ని ఇలా కొంచెం యాడ్ చేసుకుంటూ కూడా మనం మిమిక్రీ ఇమిటేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ రావు గోపాలరావు ఓల్డ్ సినిమాలో చాలా చక్కగా అనుకరిస్తున్నాడు, విలన్ పాత్రలు వేస్తూ చక్కగా రాణించడం జరుగుతుంది. రావు గోపాల వాయిస్ ఎలా మాట్లాడుతుంది, చూడవయ్య తస్తరాల బొడ్డు మనిషి అన్నప్పుడు కాసింత కళాపోసండలే, తింతొంగుంటే మనిషికి గొడ్డు కేట ద్రస్ అంచేత చిరంజీవి నువ్వు ఏమైనా చెప్పదలుచుకుంటే మరి మామూలుగా మరి బాబుమోహన్ గారు ఇక్కడ పక్క ఉన్న బాబుమోహన్ గారు మీరే రెండు మాట్లాడతారు అన్నాన్న, నన్ను మాట్లాడి చాలిస్తారన్న, ఓ ఏ టీవీ కలుస్తానన్న, ఇప్పుడు ఒక పద్యం చెప్తానన్న, ఏ పద్యం చెప్పాలన్న, ఉప్పు కప్పు రమ్మను బుచ్చుకు బుచ్చుకి నొక్క పోలికడు ఉన్న చూడ చూడ రుచుల జాడ వేరన్నో పురుషులందు పుణ్య పురుషులు వేరన్న నల్ల పురుషుడు బాబుమోహన్ వేరన్న విశ్వదావిరామ విసికేసి దోమన్నాను బుచ్చుకో బుచ్చుకి ఇట్లా బాబుమోహన్ వాయి తీసుకోవచ్చు. అదేవిధంగా మన కళ్ళు చిత్రంలో వాయి తీసుకున్నట్టయితే అతను చాలా మంచి గుర్తింపు ఉన్నటువంటి పేరండి అనే బాబాయ్ మేక మాట్లాడుతున్నాడే, అయ్య బాబాయ్ మే తర్వాత జూనే కదా, అయ్య బాబాయ్ ఏప్రిల్ తర్వాత మేనే కదా, అయ్య బాబాయ్ ఇట్లా మాట్లాడుతుండొచ్చు. అదేవిధంగా కొంచెం రిలేటెడ్గా ఉన్నటువంటి వాయిస్ కొండవలస వాయిస్, ఏతరా ఏతరకుంటేది చెరక్కి తోట చెరక్కి లెడచ్చి కత్తే లంచ్ ఎంత ఆ లంచ్ ఎంత. ఈ కొండవలస వాయిస్ మన ప్రభాస్, ప్రభాస్ డైలాగ్ చిత్రపతి డైలాగ్ ఈయన చెప్తే ఎలా ఉంటుంది, వివిధ యాక్టర్లు ఒక డైలాగ్ తీసుకొని అందరు కూడా ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందని చేసి వినిపిస్తాను. ప్రభాస్ అసలు ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుంది, అందులో చిన్న డైలాగ్ ఎలా ఉంటుంది, వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మూడని, ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పన్నాయుడు దా దగ్గరకు వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన, గూండజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పోటుకు ఒక శమం లేక పోటుకు పోలవుతాయి, తీరంలోని కిరటాలు ఎరుపుడం కోసం పోటెత్తుతాయి. ఈ డైలాగ్ని మన నాగార్జున చెప్తే ఎలా ఉంటుంది, అప్పన్నాయుడు దా దగ్గరకు వచ్చిన, దౌర్జానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన, గూండాయుధంతో వచ్చిన, అంటే గ్రూపులు కట్టడానికి వచ్చిన పోటి నాన్నగారి డైలాగ్ నాతో చాలా అవసరం అంటే సిమరంతో స్టెప్ లేమండి వేస్తాను బ్రహ్మాండంగా, కమా నాన్నగారు మీరు చెప్పండి డైలాగ్ని చక్కగా ఒక డైలాగ్ను చెప్పబట్టే సులయాసగా చెప్తాం. అప్పుడు దేవదాస్ సినిమాలో కూడా చక్కగా డైలాగ్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా మీరు మరి వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేడిపోతే నా అబ్బాబు ఒక రెడీ అప్పలాయుడు దా దగ్గరికి వచ్చిన దాసెస్ కరెక్ట్.
ఇట్లా వాయిస్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీ సినిమా నటులు అందరూ కలిసి ఒక వేదికను తీసుకొని వాళ్ళు రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారండి, ఏ రకంగా అమ్ముతున్నారండి, అవి వాయిస్ కూడా తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ మీద ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు, అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతున్నారు సినిమాలో ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఇట్లా విశ్రాంతి కోసం అలా అమ్ముతున్నారు. ఫస్ట్ ఎంట్రీ అమ్మలు వచ్చేసి మాట్లాడుతాం. బ్రదర్ థమ్సప్ పెప్సీ మజా, థమ్సప్ పెప్సీ. షరుణ్ భాయ్ ఒక థమ్సప్ తీసుకోవచ్చు కదా, నరేష్ భాయ్ ఒక వాటర్ ప్యాకెట్ తీసుకోవచ్చు కదా, భయ్యా మీరు కూడా ఒక వాటర్ ప్యాకెట్ తీసుకోవచ్చు. సరికి మన ఉదయకరణ వస్తున్నాడు సార్, వాటర్ ప్యాకెట్ సార్ ప్లీజ్ సార్ కొనండి సార్, చీచి ఎవరు కొనట్లేదు, 2 రూపీస్ సార్ ప్లీజ్ సార్ మీరైనా కొనండి సార్, కృష్ణరాజు గారు మీరైనా కొనండి. నాయాలి జానకి ఉల్లి పకోడ్రా పల్లి పకోడ్రా, జానకి ఎవరు కొనట్లేదండి, కత్తరికరాయి ఒక్కొక్కరు అడ్డగా నరికేస్తా. జానకి ఇప్పుడు నాగార్జున వెళ్దాం. కృష్ణరాజు గారు ప్లాస్టిక్ బిందెలు అమ్ముతున్నాను, ప్లాస్టిక్ బిందెలు అండి, ఒక్క బిందె 20 రూపాయలు మాత్రమే. ఏంటి ఒక్క బిందె 30 రూపాయలు మాత్రమే, ఏ బిందె కావాలను మీరు కోరుకోండి. చూడండి బామోహన్ గారు మీరేమంటారు చెప్పండి. ఏం కూడా అవుతారను, ఎవరు అబద్ధాన్న, పంది పిల్లలన్న, ఒక్కొక్క పంది పిల్ల 500 రూపాయలు అన్నో పుచ్చుకో పుచ్చుకి, పంది పిల్లలు నల్లగానే పుచ్చుకో పుచ్చుకి. ఇట్లా ఒక్కొక్కరు వాయిస్ ఇంప్రూవ్ చేసుకో హాస్యం కూడా పండించవచ్చండి. మరి అదేవిధంగా ఇట్లా కామెడీ చేస్తూ వాయిస్ ఇంప్రూవ్ చేస్తున్నట్టయితే ఇలా తీసుకోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు పసుపు పిల్లల కోసం బుక్ పెట్టి ఏడిస్తే ఎలా ఉంటుందని చేసి వినిపిస్తాను. తర్వాత ఈ రకరకాల సినిమాలు శబ్దాలు వాయిసెస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనము ఇక్కడ మిమిక్రీలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మనం ఒక మిమిక్రీ అనేది ఒక కేవలం ఒక నటులే కాకుండా అన్ని రకాలుగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఇలా ముందుకు తీసుకోవాల్సిన అవసరం. సూపర్ సార్, ఇప్పుడు తక్కువ టైంలో అంటే మీరు చూస్తాను మీరు స్టార్ట్ చేసినప్పుడు 10 మినిట్స్లలో మీరు ఇన్ని వాయిసెస్ చేసి బాగా వినిపించారు. అండ్ మీరు ఇన్ని చేసుకున్నారు కదా, సో మీ గురువు గారు అండ్ మీ గురువు గారు దగ్గర మీరు ఏమైనా నేర్చుకున్నారు అంటే, ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్కి మీరు బయటకు వచ్చి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకున్నారు? మా గురుగారు ఒక సలహా సూచన తీసుకున్నానండి. దీనిలో డిప్లొమా మిమిక్రీలో కూడా కోర్సులో డిప్లొమా చేశాను పొట్టిశ్రీరామ్ యూనివర్సిటీలో. నేను స్టడీ చేసి ఎంఏ బిఎడ్ అండి. నాకు బాగా మిమిక్రీ అంటే సినిమా నటుల్లో చిరంజీవి గారి వాయిస్ కూడా బాగా ఇష్టం అండి. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ కూడా ఒకసారి కూడా మరొకసారి మీకోసం పరిచయం చేద్దామని అనుకుంటున్నానండి. ముందుగా మెగాస్టార్ సినిమా మాస్టర్ సినిమాలో అప్పుడు చూసినట్టయితే ప్రేక్షకులు చాలా అది నిరాజన పడ్డటువంటి, టికెట్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితిలో ఉండే, అప్పుడు చాలా దెబ్బలు తాకినాయి ఎట్లా చేస్తూ అలా వెళ్ళిపోతు సినిమాలు కూడా చూసినట్టయితే అందులో డైలాగ్ చెప్తున్నాడు మాస్టర్ సినిమాలో, ఆ దేవుడా ఆ చీఫ్ స్టూడెంట్ తలుచుకుంటే ఆ రాజ్యాలే కోల్పోతాయి, ఆఫ్టర్ ఆల్ నువ్వు వెళ్తా, ఈ జనం నా డబ్బుతో రాలేదు, ఆ అభిమానులు వచ్చారు, ఇంతకుముందు మామూలు మనిషిని కానీ ఇప్పుడు మహాశక్తిని. అదే ఇంద్ర సినిమా డైలాగ్ తీసుకున్నట్టయితే, ఆ షోకతలి ఖాన్ తప్పు నాభం కింద తొలంచుకెళ్తున్నాడు, అదే నీ వైపుడితే తొలు తీసుకున్నాను, ఆ దేవరాజ్ ఈ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుంటారు. ఆ ఒక్క డైలాగ్ ఏంటి, అన్నీ కూడా ఆ చక్క కళ తల్లి ఈరోజు వసంత పంచమ సందర్భంగా 64 కళలో మిమిక్రీ ఒక భాగం కాబట్టి ఈ కళను ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ కూడా చక్కగా ఆ చూడు మొక్కే కళని పీకేస్తే పీక కోస్తా ఇట్లా మైసెస్ మిక్సింగ్ చేసుకుంటూ డైలాగ్ చెప్తూ అవి చేసుకుంటా చేసుకోవచ్చు అండి. చాలా బాగా చేస్తున్నారు సార్. అండ్ ఇంత బాగా చేస్తున్నారు అంటే దీనికి మళ్ళీ 2 ఫిబ్రవరి చాలా మంది కళాకారులు అందరూ వస్తున్నారు అక్కడికి, సో వాళ్ళందరూ చేస్తే ఎలా ఉంటుందో అని కూడా చెప్పి చూడాలని చెప్పేసి అనుకున్నాము. అండ్ 2 ఫిబ్రవరి ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి ఎండ్ అవుతుంది, అండ్ మధ్యలో ఎలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఎలాంటివి మీరు కండక్ట్ చేస్తున్నారు? ఈ 2 ఫిబ్రవరి నాడు మిమిక్రీ ప్రస్థానం పేరండి, చెప్పి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. మిమిక్రీ కళాకారులందరూ ఆసక్తి కళ మిమిక్రీ కళ పైన నేర్చుకునే ఆసక్తి ఉన్నవారు, తర్వాత స్కూల్ స్థాయి కళాశాలలో చిన్న నుంచి పెద్ద వయసు లిమిటెడ్ ఏం లేదండి, అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ముందుగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు మేము ఫేస్బుక్లో కూడా పెట్టాము నెంబర్ కూడా, ఆ నెంబర్ కూడా డయల్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ వేదిక అవకాశం ఉంటుందండి. మిగతా కళాకారులు కూడా చూడడానికి రావచ్చు, కానీ ముఖ్యంగా ఈ కళ అనేది మిమిక్రీ కళాకారుల కోసం మిమిక్రీ ప్రస్తావన పెట్టామండి. వాళ్ళ పోటీలు ఉంటాయి, గెలుపొందిన వారికి చక్కగా క్యాష్ మనీ అండ్ సర్టిఫికెట్స్ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా సార్, వచ్చిన వాళ్ళందరూ మంచి పార్టిసిపేట్ చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ మీరు సిద్ధిపేటలో తీసుకొచ్చినందుకు గ్రేట్. అండ్ సో ఇలాంటివి ఇంకా మంచి మంచి చేయాలని చెప్పేసి కోరుకున్నాము.
మనతో పాటు ఉన్న మిమిక్రీ రమేష్ గారితో మాట్లాడి మనం మిమిక్రీ ప్రసారం అనేది ఎలా జరుగుతుందో మనం అయితే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అయిపోండి మన వాహిని ఛానల్. డూ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంటను మర్చిపోదు కొట్టుతాం. సార్, మీరు తప్పకుండా ఎంత మంచి ముచ్చట చెప్పారు. వాహిని టీం అందరూ కూడా చూడాలి. సార్ చెప్పినట్టు ఒక గంట కూడా కొట్టండి. డోంట్ కీప్ వాచింగ్ వాహిని ఛానల్.